క్షమించాలమ్మా, కొంచెం గొంతు రాసుకుపోయింది. ఇప్పటికీ 24 మీటింగ్లు అయినాయి వరుసగా. ఒక్క నిమిషం ఆగబ్బా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన పసుపు సైన్యానికి, జన సైనికులకి, విశాఖపట్నం నార్త్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 9 రోజులుగా నేను చూశాను, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది. ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలతో జగన్ గత 4 సంవత్సరాలు 10 నెలలు ఒక ఆట ఆడాడు. ఇంకా 2 నెలల్లో ఉత్తరాంధ్ర ప్రజలు జగన్ని ఒక ఫుట్బాల్ లాగా ఆడుకోబోతున్నారని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నా. పౌరుషాల పోరాటాల గడ్డ మన ఉత్తరాంధ్ర. ఆంధ్రప్రదేశ్కే కాదు, భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం అని అంటారు. పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే పట్టణం విశాఖపట్నం. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక రాజధాని విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి జాబ్ క్యాపిటల్ గా ఉన్న విశాఖపట్నాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు మార్చేశారు. మహిళలందరూ ఒకసారి ఆలోచించాలమ్మా, గంజాయి కేవలం విశాఖపట్నం కాదు తల్లి, నా సొంత జిల్లా చిత్తూరులో కూడా విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఒకటే, వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి అక్కడ పండించి డిస్ట్రిబ్యూషన్ సప్లై అమ్మకాల దగ్గర నుంచి వైకాపా కార్యకర్తలు పెట్టి ఒక తరాన్ని, అంటే మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 2 నెలలు ఓపిక పట్టండి తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. అలాంటి వాళ్ళని చితక కొట్టి అసలు గంజాయి లేని ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్, రోజుకొక విధ్వంసం, రోజుకొక